గతంలో విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చడం కావచ్చు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ఒక డాక్టర్ అంబేద్కర్ స్మృతివనాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రపంచంలోనే నాలుగో అత్యంత హైట్ ఉన్నటువంటి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి భారీ ఎత్తున దాన్ని లాంచ్ చేయటం కూడా చూశాము. ఎప్పుడైతే 4వ తారీఖు రిజల్ట్స్ వస్తున్నప్పుడు వన్ సైడ్ కూటమికి మెజారిటీ ఉంది అని తెలిసినప్పుడే ఇమీడియట్ గా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చినటువంటి వైఎస్ఆర్ పేరు తొలగించడం జరిగింది. రీసెంట్ గా అర్ధరాత్రి లైట్ లాపేసి అంబేద్కర్ గారి స్మృతివనం మీద డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు తీసేయడం కూడా జరిగింది. ఎట్లా చూడాలి సార్ ఈ పేర్లు తీసేయడాన్ని? ఎన్టీఆర్ గారి యూనివర్సిటీ కంటే గతంలో ఎన్టీఆర్ యూనివర్సిటీ ఉండేది, జగన్మోహన్ రెడ్డి గారు మార్చేశారు, వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మరలా వాళ్ళ పేరు పెట్టుకున్నారు, ఓకే. బట్ అంబేద్కర్ స్మృతివనానికి సంబంధించి పేరు తీసేయడాన్ని, దాన్ని అర్ధరాత్రి పోయి కొట్టేయడాన్ని ఎట్లా చూడాలి సార్? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ గారు పేరు పెట్టిన పద్ధతి కూడా కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి పేరు ఎన్టీఆర్ గారి పేరు మార్చింది జగన్మోహన్ రెడ్డి గారు చట్టపరంగా ఏర్పాట్లు చేశాడు. అప్పుడు బహిరంగ మేము కూడా తప్పబట్టాం, ఎందుకంటే ఎన్టీ రామారావు గారు స్థాపించిన యూనివర్సిటీ, అందులో కృష్ణా జిల్లాలో ఉన్న యూనివర్సిటీ కట్ట, ఆయన పేరు కొనసాగడం మంచిది, రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టడం కరెక్ట్ కాదు. రాజశేఖర రెడ్డి గారు తక్కువ అని కాదు, రాజశేఖర రెడ్డి గారు ఆయన స్థాపించిన ఆయన పేరు మార్చడమే తప్పని చెప్పాం. ఖచ్చితంగా మార్చడాన్ని వైసీపీ ప్రభుత్వం మార్చడాన్ని మేము తప్పబట్టాం, అది ఇప్పుడు కూడా తప్పబడతాం. తిరిగి తెలుగుదేశం పార్టీ చట్టపరంగా ఏర్పాట్లు చేస్తున్నారు, ఎట్లా మీకు అధికారం వచ్చింది? ఖచ్చితంగా ఎవరైనా సమర్థిస్తారు, ఎన్టీఆర్ గారి పేరు గతంలో వాళ్ళు మార్చారు కాబట్టి అది తప్పు కాబట్టి మీరు మళ్ళీ అధికారికంగా మార్చుకొని రైట్ ట్రయల్ గా చేసుకునే అధికారం మీకు ప్రజలు ఇచ్చారు. ఒక నెల రెండు నెలలు ఓపి పట్టుకుంటే జరిగిపోయింది, ఆ పద్ధతిలో పోయింటే చాలా బాగుండేది. అలా కాకుండా వ్యక్తులు పోయి దాన్ని కొట్టేసి మార్చడం అనేది మాత్రం, అదే ఎవరు రాజశేఖర రెడ్డి? ఆయన మాజీ ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి తండ్రి మాత్రమే కాదు, కాబట్టి అట్లా అది ఇల్లీగల్ కదా, చేయకూడదు. ప్రభుత్వం చేయాలి ఆ పని. ఒక రెండు నెలల తర్వాత చేస్తుంటే ఏం పోయింది? అది వాళ్ళు చేసిన అక్కడ తప్పు. సెకండ్, ఎన్టీఆర్ ఇది అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి ఆడు చూస్తుంటే రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పేరు మాత్రం తొలగించారు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు? మాజీ ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆయన పేరు ఇప్పుడు ఆయన పేరు తొలగించేదానికి చట్టపరం కూడా ఏర్పాటు లేదు, ఎందుకంటే ఆయన శంకుస్థాపన చేసిన ఆయన ప్రారంభం. ఒకళ్ళు ఆయన 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 పేరులో కట్టకపోయినా ప్రారంభోత్సవం పేరే పెడతారు అక్కడ. ఇప్పుడు ఉదాహరణకు అంబేద్కర్ విగ్రహాన్ని చంద్రబాబు నాయుడు 99% పూర్తి చేసేసింది, 1% మిగిలిపోయింది అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 1% పూర్తి చేసి ఆయన పేరుతో ప్రారంభోత్సవం జరిపినా దాన్ని తీయడానికి వీల్లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ తిరుపతి ఎయిర్పోర్ట్ ఉంది, తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎవరు కట్టారు? కిరణ్ కుమార్, రాజశేఖర రెడ్డి గారు స్థలాన్ని ఇచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి పూర్తి చేసినాడు. కరెక్ట్ గా రిబ్బన్ కటింగ్ చేసేదానికి వెంకయ్య నాయుడు గారు వచ్చారు, బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఎప్పుడు ఇప్పుడు అడుగు చూస్తే వెంకయ్య నాయుడు ప్రారంభించినట్టుగా ఉంది ఆ బోర్డు, కానీ కొట్టేస్తామా? ఇప్పుడు రిబ్బన్ కటింగ్ ఏదో మీరు చేసింది అని కొట్టేస్తామా? కట్టి ఇవన్నీ ప్రోటోకాల్, టెక్నికల్ ప్రాసెస్. వేరేదైనా మార్చదలుచుకుంటే మీరు మార్చుకోండి, చట్టపరంగా మార్చండి. అది ఎన్టీఆర్ విగ్రహానికి సంబంధించి అంబేద్కర్ గారి విషయంలో మాత్రం అది కరెక్ట్ కాదు. తెలుగుదేశం ప్రభుత్వం కూడా దీన్ని ఇట్లాంటివి ఏంది ఏమవుతుందంటే, ఇంతకుముందు చెప్పారు కదా లాండ్ ఆర్డర్ సంస్థ ఎందుకు మారుతుందంటే, ఒక లైసెన్స్ గా మారుతున్నారు కొంతమంది, 10 మంది 20 మంది పోయి మనం తెలుగుదేశం మీరు వైసీపీ కొట్టేయవచ్చు అనే భావన రావడం చాలా ప్రమాదకరం. ఇదే ఇక్కడ వచ్చింది ఇప్పుడు దానికి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కొట్టారు, అది వైసీపీ తెలుగుదేశం గొడవగా చూస్తారు. ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం దగ్గర పోయినారు, మేము రా మేము జగన్మోహన్ రెడ్డి గారి పేరు తొలగించామని మీరు అనొచ్చు, అనలేరు కదా. ఇప్పుడు ఎవరు మేమే తొలగించామని ఊరు చెప్పుకోలేరు, ఎందుకంటే అది కరెక్ట్ కాదు. కానీ ఇప్పుడు ఏమైంది, అంబేద్కర్ విగ్రహం మీద దాడిగా పోయింది. ఇప్పుడు అంబేద్కర్ గారు అభిమానించే వాళ్ళందరూ మీకు బ్యాడ్ గా చూస్తారు కదా, మీరు మరీ ఇంత దారుణం అనుకుంటారు కదా. అదే అంటున్నారు తెలుగుదేశం పార్టీ ఆలోచించి ఇట్లాంటి యాక్టివిటీని చట్టపరంగా చర్యలు తీసుకోండి. వైసీపీ వాళ్ళు మిమ్మల్ని కొట్టారు గతంలో, చట్టపరంగా కోరిక తీసుకుంటే ఎవరేమన్నారు? ఇట్లాంటి ఎవరు వ్యక్తుల చేతిలోకి వెళ్తే ఆ వ్యక్తి యొక్క విచక్షణ జ్ఞానం కోల్పోతే ఇట్లాంటి పనులన్నీ చేస్తారు. అట్లాంటి పనులన్నీ చేస్తే ఇప్పుడు మెడకు చుట్టుకుంటుంది. ఇప్పుడు రాజశేఖర జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర పేరు తొలగిస్తే ఓకే అది వైసీపీ అనుకున్నారు. ఇప్పుడు అంబేద్కర్ గారి రంగడ పోయి దాడి చేస్తే ఏమైంది? మీ మెడకు చుట్టుకుంది. ఇప్పుడు అది దళితుల సమస్యగా మారిపోతుంది. దళితులే కాదు, అంబేద్కర్ని అభిమానించే వాళ్ళందరూ సమస్యగా మారిపోతుంది, రాజ్యాంగ నిర్మాత సమస్యగా మారిపోతుంది. కాబట్టి వాళ్ళు కంట్రోల్ చేయకపోతే ఇట్లే వస్తాయి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మరొక అంశానికి సంబంధించి చూసుకుంటే, పురుషోత్తమ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి కేసులు త్వరగా కంప్లీట్ చేయాలి. సిబిఐలో రఘురామరాజు గారు కూడా రీసెంట్ గా ఆయన కూడా కొన్ని కేసులు ఫైల్ చేసి ఉన్నారు, త్వరగా మూవ్ చేయాలనేటువంటి వాదన కూడా సుప్రీంకోర్టులో లేవనెత్తుతూ ఉన్నారు. ఇది ఏ విధంగా వైఎస్ఆర్ సిపికి డ్యామేజ్ అయ్యే అంశం అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి పోక తప్పని విషయమా?
లేదు, దీన్ని వైసీపీ ఎలా చూడాలి, అసలు ఏ యాంగిల్లో అంటే ఇది ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు సార్? ఈ కేసులో అంటే రఘురామకృష్ణరాజు గారు గతంలో బెయిల్ రద్దు చేయమని పిటిషన్ వేశాడు సిబిఐ కోర్టులో, కొట్టేసింది, కుదరదని చెప్పింది. తర్వాత ఇప్పుడు త్వరితగతిన పూర్తి చేయని డిశ్చార్జ్ పిటిషన్స్ పేరుతో లాంగ్ గా పొడిగిస్తున్నారు, 15 నుంచి డిశ్చార్జ్ పిటిషన్లే కొనొస్తున్నాయి, ఆశ్చర్యపోయింది కోర్టు అన్న పద్ధతిలో వాళ్ళే వ్యవహరించారు. పాయింట్ ఏంటంటే సిబిఐ కేసులు ఏవైతే 16 నెలలు జైలు నుంచి బయట వచ్చాడు కదా, ఈ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కావడం కానీ బెయిల్ రద్దు కావడం ఇప్పట్లో జరగదు. ఎందుకంటే ఇది లీగల్ ప్రాసెస్. నెంబర్ వన్, బెయిల్ ఎందుకు రద్దు కాదు? ఎందుకు రద్దు కాదంటే బెయిల్ ఎప్పుడు రద్దు, బెయిల్ ఇవ్వడం విసక్షణాధికారం జడ్జిది, బెయిల్ రద్దు చేయడం, ఇచ్చిన బెయిల్ రద్దు చేయడం జడ్జి యొక్క విసక్షణాధికార పరిధిలోకి లేదు. చాలా మంది ఏమంటే జడ్జి ఇష్టం అనుకుంటున్నారు, జడ్జి విసక్షణాధికారం బెయిల్ ఇవ్వడంలో ఉంటుంది, జైలు శాంక్షన్ చేయడంలో ఉంటుంది. బెయిల్ ఇచ్చిన బెయిల్ రద్దు చేసే అధికారం చట్టబద్ధంగానే చేయాలి. అంటే ఏ పేరుతో బెయిల్ ఇచ్చారు, ఏ కండిషన్స్ తో బెయిల్ ఇచ్చారు, ఆ కండిషన్స్ వైలేట్ చేసినప్పుడు మాత్రమే తప్ప నేను నమ్మాను కాబట్టి ఇవ్వడానికి లేదు. ఇది ఫస్ట్ పాయింట్. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన బెయిల్ కండిషన్స్? నెంబర్ వన్, విదేశాలకు పోకూడదు, పర్మిషన్ తీసుకొని పోతారు, అది రెగ్యులర్ గా జరుగుతా ఉంది. సాక్షులను బెదిరించకూడదు. సాక్షులు దీనిలో సహ నిందితులు ఎవరు? ఐఏఎస్ ఆఫీసర్లు, అదేవిధంగా బిగ్ షాట్స్, అంత పారిశ్రామికలే కదా పెట్టింది 30 మంది కేసులు, సబితా ఇంద్రారెడ్డి గిట్ట వాళ్ళందరూ పెట్టినారు. వీళ్ళని ఆయన బెదిరించడం ఏంది? విషయం ఏంటంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో పాటు సహ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు. మనిద్దరం ఒకే కేసులో ఉన్నాం, ఒక ఒక మర్డర్ కేసు అనుకుంటారు, నా కేసు మీద మీరు మన ఇద్దరు మర్డర్ కారణం అని కేసు పెట్టేస్తే మిమ్మల్ని నేను బెదిరించేది ఏముంది? మీరు నిజం నిజం నాకు వ్యతిరేకంగా నిజం చెప్తే మీరు కూడా పోతారు లోపల. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో సహనం నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళందరూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు, వాళ్ళకి ఈయనకి వ్యతిరేకంగా పోయేది ఏమి ఉండదు ఆయన బెదిరించడానికి. వారు తత్వం ఏంటంటే ఆరోపణ ఏంటి, రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా కొన్ని కంపెనీలకి ప్రయోజనం కల్పించారు, వాళ్ళు వచ్చి డబ్బులు పెట్టారు అంతే కదా, ఇవన్నీ రికార్డ్స్ లో ఉన్నాయి, ఆ రికార్డ్స్ ఏం బెదిరించలేరు కదా. కాబట్టి బెదిరించడం, బెయిల్ ఉల్లంఘించడం అనేది సాధ్యం. పైవచ్చి ముఖ్యమంత్రి కూడా కాదు ఇంకా ఆయన, కాబట్టి ఏ కండిషన్ చూసినాడు బెయిల్ కండిషన్ చేయదు కదా, ఆయన బెయిల్ రద్దు అయ్యే అవకాశం లేదు. ఆల్రెడీ కోర్టు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బెయిల్ రద్దు చేయలేదు, ఇంకేమి రద్దు చేస్తారు? ఇది ఫస్ట్ పాయింట్. డిశ్చార్జ్ పిటిషన్ ఎందుకు వేస్తారు? డిశ్చార్జ్ పిటిషన్ రైట్, ముద్దాయి రైట్, అది రాజ్యాంగం కల్పించిన రైట్. అందరూ వేస్తున్నారంటే వేస్తారు. 30 మంది సబితా ఇంద్రెడ్డి గారు ఏం చెప్పారు? జగన్ కొట్టడం కోసం మమ్మల్ని అందరూ నీరికి ఇచ్చినారని చెప్పింది. నిజమో లేదో ఆమె చెప్పింది, అది వైరల్ అవుతా ఉంది. ఇప్పుడు సబితా ఇంద్రెడ్డిని అందరినీ ఆ 30 మందిని పెట్టారు, ఆ 30 మంది డిశ్చార్జ్ పిటిషన్ వేస్తారు. డిశ్చార్జ్ పిటిషన్ అర్థం ఏంటి? మీరు మా పైన నేసిన నేరారోపణకి దానికి ఆధారంగా మీరు పెట్టిన ఎఫ్ఐఆర్కి పొంతనే లేదు, లోపభూయిష్టంగా ఉంది, కొట్టేయండి అని చెప్పడం, అది వాళ్ళ హక్కు. అది ఉంది లోపభూయిష్టంగా లేదని నిరూపించుకోవాల్సిన సిబిఐ. సిబిఐ సంస్థ జగన్ చెప్తే ఎట్లా? మీరు సహకరించాలంటే ఎందుకు సహకరిస్తాడు? ముద్దా ఇవ్వడన్న సిబిఐ విచారణ సహకరిస్తాడు? సిబిఐ జగన్మోహన్ రెడ్డి నువ్వు తప్పు చేసావండింది, జగన్ ఏమంటున్నాడు? నేను తప్పు చేయలేదు అంటున్నాడు, సహకరించమంటే నేను తప్పును ఒప్పుకోమన్నాడు. అదేం పనిచేస్తే నాకు అర్థం కాదు. ఇప్పుడు విచారణ సంస్థకు ముద్దాయి సహకరించలేదు, వాళ్ళకున్న రైట్ ప్రకారం పోతారు. కాబట్టి సిబిఐ చూసుకోవాల్సిన పని అంతా జగన్ గారిని సహకరించమంటే కుదరదు. పైపెచ్చు ఆయన కోరుతున్న వ్యక్తి మహానుభావుడు, ఆయన పైన సిబిఐ విచారణలు ఉన్నాయి. ఇప్పుడు మీరు నేను జర్నలిస్ట్ గా, మీరు అనలిస్ట్ గా ఏం పోతే అర్థం ఉంది, కానీ మీరు ఒక సిబిఐ కేసులో, నేను ఒక సిబిఐ కేసులో కొనసాగుతా, మీరు వచ్చి మాకు నీతులు చెప్తున్నారు సిబిఐ కేసులో జగన్, మీరు సహకరించాను ఫస్ట్, అప్రూవ్ గారు మారిపోయి సహకరించి ఫస్ట్ జైలుకి పోండి, మళ్ళీ జగన్ సహాయాలు ఇద్దరు. కాబట్టి ఏ కాంటెస్ట్ లో చూసినా పాత కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇరిటేట్ అవుతాడు. ఇంకా కేసు వేసినప్పుడల్లా ఆర్గ్యుమెంట్లు అవన్నీ జరుగుతాయి, ఇరిటేషన్ తప్ప ఏం కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అనేక విషయాలకు సంబంధించి విత్ మీడియా ద్వారా మీ యొక్క విశ్లేషణ అందించినందుకు ఇదండి పురుషోత్తమ రెడ్డి గారు తీనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం, చూస్తూనే ఉండండి. మరే మీడియా.